కామారెడ్డి రక్తదాతల సమూహం ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలలో రక్తదానంపై మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్న జర్నలిస్టులకు అత్యధిక సార్లు రక్తదానం చేసిన కర్షక బీఈడి కళాశాల ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన అభినందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులమత తారతమ్యం లేకుండా ఆరోగ్యవంతులైన వ్యక్తులు ఎవరైనా ప్రతి 3 మాసాలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని అన్నారు. రక్తదానం చేయడం వల్ల బలహీనులు కారని, గుండె జబ్బులు, క్యాన్సర్, కొలెస్ట్రాల్ వంటి జబ్బులు కూడా దరిచేరవని ఆరోగ్య సంస్థ తెలిపిందని కలెక్టర్ అన్నారు. ఆపద సమయంలో రక్తం లభించక ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారని, ప్రతి ఒక్కరూ రక్తం ఇవ్వాలి, ఇప్పించుటకు ప్రోత్సహించాలని చెప్పారు. డోనర్స్ ఎప్పుడైనా ఎక్కడ అవసరం పడితే కూడా రెడీ ఉంటారు. సో ఇది గొప్ప పేరు. మన యూత్ జనరల్ గా ఏం చేస్తారంటే, ఆ కాలంలో స్వాతంత్రం ఉన్నప్పుడు సుభాష్ చంద్ర బోస్ ఏమన్నారంటే, తుమ్ముజే కుందో మేధోని ఆజాదీ ఉంటారు. సో ఈ రోజు మన కామారెడ్డి వాళ్ళు ఏమంటున్నారంటే, మేధోమే కూన్ తింటాం, తుమ్కో జిందగీ తింటాం. స్కూల్ బి మన కామారెడ్డి ఎం డోనర్స్ లో ఉంది. నాకు చాలా గర్వంగా ఉంది. యాక్చువల్లీ నాది డ్యూ ఉంది బ్లడ్ డొనేషన్, కానీ ఈ రోజు నేను అది షెడ్యూల్ అది వల్ల నేను చేయలేకపోయాను. నెక్స్ట్ డే ఎప్పుడైనా మనకి అవకాశం వస్తుందో ఖచ్చితంగా నేను కూడా జాయిన్ అవుతాను మీకు. అండ్ ఇదే స్కూల్ మీద మనం ముందుకి పోదాం. ఈ రోజు వాలంటీర్స్ బ్లడ్ డోనర్స్ లేవు. సో అందరూ ఆ స్పిరిట్ తోనే మన కామారెడ్డికి ఎక్కడ అవసరం పడితే కూడా రాత్రి అయినా సరే బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. వేదిక పైన ఉన్న యాక్చువల్లీ వీళ్ళు కావడం చూస్తే వీళ్ళు రికార్డ్ సాధిస్తారని నాకు నమ్మకం ఉంది. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఒక్క యూనిట్ బ్లడ్ అది నిన్న పేపర్ లో కూడా చూసాను, 3 జనాలకి ప్రాణం కాపాడుతుంది ఒక యూనిట్ బ్లడ్. అండ్ మన రక్తదానంతో మనకి వేరే ఏం మనం సహాయం చేసే అవసరం లేదు. రైట్ టైం కి రక్తం ప్రొవైడ్ చేస్తే చాలు దాంతో. అండ్ ఇంకొక ఏముంది అంటే, ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో, మన ఒక సింగిల్ కుటుంబం ఉన్నాం, అది ఇది దీని ద్వారానే వస్తుంది. సన్మాన అభినందన కార్యక్రమాన్ని ఈ 15 సంవత్సరాల నుంచి సహకరిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు రక్తదానంలో అత్యధిక సార్లు చేసినటువంటి దాతలకు ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు గాను ఈరోజు కర్షక్ బీఎడ్ కళాశాల కామారెడ్డిలో ఆత్మీయ సన్మాన అభినందన కార్యక్రమాన్ని ఈ 15 సంవత్సరాల నుంచి సహకరిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు రక్తదానంలో అత్యధిక సార్లు చేసినటువంటి దాతలకు ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్, ఐఆర్సిఎస్ జిల్లా అధ్యక్షులు జితేష్ పాటిల్ గారు, మరి టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు కూడా వచ్చి ఈ ఆత్మీయ అతిథులందరినీ కూడా సన్మానించడం జరిగింది. మరి కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని 2007లో ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందించాలి, రక్తం లేకుండా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో మరి 70 మందితో ప్రారంభించబడినటువంటి ఈ సమూహం ఇలా 2000లకు పైగా రక్తదాతలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. మరి 16,000 యూనిట్లకు పైగా రక్తాన్ని ఈ 15 సంవత్సరాల కాలంలో అందజేయడం జరిగింది. తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు 1200 యూనిట్ల రక్తాన్ని, అదేవిధంగా ఈ కరోనా సమయంలో 100 యూనిట్ల ప్లాస్మాను, డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి కావాల్సినటువంటి ప్లేట్లెట్స్ కానీ, మరి ఈ చాలామంది రక్తహీనతతో అనీమియా వ్యాధితో బాధపడుతుంటారు వారికి కావాల్సినటువంటి రక్తాన్ని ఎల్లవేళలా అందిస్తూ మరి ఎవరు కూడా రక్తం దొరకక ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో మరి పనిచేయడం జరుగుతుంది. మరి దీనికి సహకరించినటువంటి రక్తదాతలకు